ఈనాడు తప్పుడు కథనాలపై ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మండిపడ్డారు. అనంతపురంలో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ వై తిమ్మారెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జర్నలిజం నాడు నేడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాత ఫోటోలను ప్రచరించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని రామోజీరావు కుట్ర పన్నారని విమర్శించారు. 151 స్థానాలతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఓ వర్గం మీడియా ప్రయత్నిస్తోందన్నారు. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, మెజారిటీ ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏ రోజున దద్దె దిగిపోతుందా? మళ్ళీ మా మాట వినే మా చెప్పు చేతల్లో ఉండే నాయకుణ్ణి ముఖ్యమంత్రిని చేద్దామనే తపన దుగ్ధ ఇవాళ కొన్ని మీడియా సంస్థల్లో కనిపిస్తున్నది, మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు రోజు మాట్లాడే మాటలు, వాళ్ళ ఛానళ్ళలో పెట్టే చర్చలు, వాళ్ళ పత్రికల్లో రాసే ఆ తప్పుడు రాతలు. గతంలో సత్యాన్వేషణే లక్ష్యంగా ఉండేది పత్రికలకి. ఆ తర్వాత కాలంలో కొన్ని అర్ధసత్యాలు రాయడం మొదలుపెట్టినారు. ఆ తర్వాత నిస్సిగ్గుగా అసత్యాలు రాయడం మొదలు పెడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ అధికారంలో ఉన్న పక్షాన్ని ఈ రాత్రికి రాత్రి దింపి సృష్టి ఉన్నంతకాలం మా మాట వినే నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన ప్రభుత్వమే ఉండాలని తపన పడుతున్న మీడియా సంస్థల తపనలో పడి చేస్తున్న తప్పుల్ని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం.